ఫ్రెండ్స్ నేను మీ శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు స్మార్ట్ కిచెన్ ఈ వీడియోలో బొంబే కరాచీ హల్వాని ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక బౌల్ తీసుకొని దానిలోనికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని అది కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోనికి హాఫ్ కప్ పైన పంచదారని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ పంచదార కరిగేంత వరకు ఉంచుకొని తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఈ విధంగా మనకి దగ్గరగా అయిపోతుందండి ఫ్లోర్ అనేది ఈ విధంగా అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా గీని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి దీనికి గీ అనేది బాగా ఎక్కువగా పడుతుంది గీ ఉండటం వల్ల దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కట్టుగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఇలాచి పౌడరు పంప్కిన్ స్వీట్స్ అలాగే మీకు ఏమీ అవైలబుల్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే బాంబే కరాచీ హల్వా రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరెన్న క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి